శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 15 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇందులో 6 వార్డులు టీడీపీ కైవసం చేసుకోగా మిగతా 2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా సాహిరాజ్ ఆధ్వర్యంలో స్వేచ్ఛవతి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ఇంతటి మెజారిటీతో గెలుపుకు కారణమని, ఈ ఎలక్షనే కాదు ఎలాంటిదైనా గెలుపు ఖాయమని అన్నారు. రానున్న 20 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గాలి, ఫ్యాన్ గాలి చాలా విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మున్సిపాలిటీలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలాగే అందులో ఉన్నట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్ట చివరి ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ సమస్య ఉన్నటువంటి ఇటువంటి నియోజకవర్గంలో కూడా ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీలో గర్వంగా మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గర్వంగా మేమందరం కూడా మా ముఖ్యమంత్రి మా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి బహుమతి మాకు ఇది, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చినటువంటి అవకాశం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి అవకాశం అయితేనేమి, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ ఖచ్చితంగా గెలిపించాలి. అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది, మంచి సుపరిపాలన జరుగుతుంది, అన్ని రకాలుగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి, రానున్న కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందని ఒక ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి నమ్మకంతో ఇవాళ ఓట్లేసి మా అందరికీ కూడా గెలిపించారు. మా అభ్యర్థులందరూ కూడా ఇవాళ గెలిచినటువంటి అభ్యర్థులు 15 మంది గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి సమావేశపరచడం జరిగింది. చాలా సంతోషం. ఇది మేమందరం కూడా ఇచ్చాపురం నియోజకవర్గం తరపు నుంచి, ఇచ్చాపురం మున్సిపాలిటీ తరపు నుంచి, శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి బహుమతి అని చెప్పి 23 సీట్లలో 15 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగా 6 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ను నొక్కండి. మరిన్ని వార్తల కోసం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఏపీ స్పాట్ న్యూస్ ధన్యవాదములు.